ఒకరిమీద పగ తీర్చుకోవడం కోసం ఆ ఇంటి ఆడ పిల్లని బాధ పెట్టడం కరెక్ట్ కాదు చాలా థాంక్స్ సుభద్ర నువ్వేనా నన్ను అర్థం చేసుకున్నావ్ నిజంగా నువ్వు దేవదేవి సుభద్ర అమ్మా సుభద్ర గుండెల్లో ఇంత బాధ ఉన్నా ఎలా తట్టుకోగలుగుతున్నావ్ అమ్మా నిన్న ఎలా ఓదార్చాలో మాకు అర్థం కావట్లేదు ఇది ఓదార్పుతో తగ్గే బాధ కదమ్మా అన్నయ్య కోసం చేసుకునే ఈ పెళ్లి ఈ రోజుతో అబద్ధమని తేలిపోయింది ఇప్పుడు నేను పర్వతనేని హరికృష్ణ చెల్లెల్ని మాత్రమే నాకింకా వేరే ఏ బంధాలు అక్కర్లేదు నాకి కుటుంబం చాలు ఈ అన్నయ్యకి చెల్లెలుగా బ్రతికితే చాలు సుభద్ర ఇక నుంచి నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిస్తున్నానమ్మా రామా లోపలికి వెళ్దాం వద్దమ్మా నాకు వంటరిగా ఉండాలనుంది కొంతకాలం పాటు నా ఇంట్లోనే ఉంటాను వద్దమ్మా ఈ టైంలో నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తావు నీకు తోడుగా మేమందరం ఉంటాం మీరే నా అండని నాకు తెలుసమ్మా నేను ఏదైనా చేసుకుంటానని భయపడుతున్నావమ్మా నేను అంత పిరికిదాన్ని కాదమ్మా వెళ్ళమ్మా సుభద్ర ఒంటరితనమే నీకు ఓదార్పు అవుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు అక్క జైల్లో ఉందని నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ తిండి చూస్తేనే అర్థమవుతుంది బావా అంటే బాగా తింటే ఎక్కువ బాధపడినట్టనేగా అన్ని ముక్కలేసుకున్నావు నోర్ముయిరా నా తిండికి దిష్టి పెడుతున్నావా అయినా బాధ మనసులో ఉండాలి కడుపులో కాదు అబ్బబ్బబ్బా ఏం తిండి బావా నీది ఆ నువ్వు తిను బావా తిను అవును దేవుబాబు ఏంటి ఇంకా భోజనానికి రాలేదు ఆ హరికృష్ణ కొట్టిన దెబ్బలు చూసుకుని ఇంకా బాధపడుతున్నట్టున్నాడు ఆ వెళ్ళి పిలిచుకురా అలాగే దేవింట్లో లేడు మరి ఎక్కడికి వెళ్ళాడు సుభద్ర కోసం పర్వతాపురం వెళ్ళాడు ఏంటి పులిబోన్లోకి వెళ్ళి
పులిపిల్లని తీసుకొస్తానని వెళ్ళాడా మళ్ళీ తిరిగి వస్తాననే ఏం బావా అదేంటి మురళి జరిగిందంతా తెలుసుకోడా ఎందుకు అలనిచ్చావ్ ఏం చేయమంటారు మావయ్య దేవ్ ఎప్పుడైనా వింటే మీ మాట విన్నాడు గాని మా మాట వినడు అసలు అన్ని చూస్తే ఆగ్రహంతో ఊగిపోతున్నారు అన్న చెల్లెళ్ళు రోడ్డు మీద కనిపించిన వాణ్ణి చావ చితకొట్టాడు హరికృష్ణ ఇప్పుడు మళ్ళీ ఆ సుభద్ర కోసం వెళ్తే ఊరుకుంటాడా ప్రాణాలు తీస్తాడు భయపడక డాడీ మీలాగా ప్రాణాలు తీసే అలవాటు ఆ హరికృష్ణ గారికి లేదు ఆయన ఎప్పుడు నీతిగానే ఉన్నాడు మీరు ఆ కుటుంబానికి చేసిన అన్యాయానికి నిజంగా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికే అవకాశం ఉన్నా మీకు ప్రాణభిక్ష పెట్టాడు చూడు అప్పుడైనా మీరు వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకోవాల్సింది ఈ దేవుడు కూడా చిలక చెప్పినట్టు చెప్పాను రేయ్ సుభద్ర లాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా అని అయినా సరే వాడు వినలేదు ఓపిక శాంతి సహనం ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయి అందరినీ క్షమించి వెళ్ళిపోయింది వాళ్ళకి మనిషి విలువ ప్రాణం విలువ తెలుసు డాడీ జీవితం అంటే పగలు ద్వేషాలు కాదు అనుబంధాలు ఆప్యాయతలు అని తెలుసు అందుకే తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయిందే తప్ప చంపలేదు నువ్వేం భయపడకు డాడీ నీ కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు మురళీబాబు గారు మీ దృష్టిలో ఆ సుభద్ర గొప్పదై ఉండొచ్చు అంత మాత్రాన దేవుబాబుని తక్కువ చేయకండి ఆయన మీకు తోడబుట్టినవాడు అయినా నిజంగా ఆ సుభద్ర అంత మంచిదే అయితే దేవుబాబులో మార్పుని గుర్తించాలి కదా అతను మారాడని ఒప్పుకోవాలి కదా అంతా చూశారు కదా దేవుబాబు ఎంత బాధపడ్డారో మరి ఆ బాధ మహాతల్లికి అర్థం కాలేదా ఏయ్ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు కడుపులోని బిడ్డని పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా ఏ ఆడపిల్ల అనుభవించుకోడని బాధ అది ఆ బాధ కారణమైన వాళ్ళని క్షమించి ప్రాణాలతో వదిలేయడమే చాలా ఎక్కువ అయినా మారాడు మారాడు అని నువ్వంటున్నావు అది నిజమో నటనో నీకు తెలుసా అంటే ఆయనలో మార్పు రాలేదంటారా ఏయ్ నిజంగా దేవుళ్ళ మార్పు వస్తే మరి సుభద్రను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు తను కాదు అంటున్నాడు కదా మరి సుభద్ర మీదకి మనుషులు పంపింది ఎవరు మురళి ఆ హరికృష్ణ కుటుంబం ఆ ఊళ్ళో మంచి చెడు చెప్పే కుటుంబం మీరు చెప్పే మంచి అందరికీ మంచి అవ్వాలని లేదు కదా ఎవడికో అది చెడులా అనిపించవచ్చు వాడు ఊరుకుంటాడా శత్రుత్వం పెంచుకుంటాడు చంపాలని చూస్తాడు అంటే దేవు పని కాదు ఎవరో గిట్టని వాళ్ళ పని అంటారు అవును ఎవరండి ఇంట్లో మీరెవరు వసుమతి గారి ఇల్లుదేనా అవును ఇంతకీ మీరెవరు చక్రపాణి గారు అంటే ఎవరు నేనే అయితే నేను కలవాల్సింది మిమ్మల్నే ఏమయ్యా అసలు నువ్వెవరో చెప్పు నా పేరు కేశవ తల్వార్ కేశవ అయితే ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఏంటి సుభద్రాన్ని చంపమని ఆ వసుమతి గారు చెప్పారు నేను కూడా ఒక టీంతో వెళ్ళి అటాక్ చేశాను కానీ వర్కౌట్ కాలేదు ఆ విషయం చెప్దామనే వచ్చాను ఓహో అక్కకి చెప్తే చంపేస్తానని భయపడి బావకు చెప్పడానికి వచ్చావా కాదండి ఆవిడ జైల్లో ఉంది కదా ఈ టైంలో కలవడానికి కుదరదు పర్మిషన్ ఇవ్వరు అందుకే ఇక్కడికి వచ్చాను ఫెయిల్ అయినందుకు సారీ చెప్పానని చెప్పండి ఉంటానండి ఉంటాను అంటే సుభద్ర ప్రాణాలు తీమని మనుషుల్ని పంపించింది అత్తయ్య గారా ఈ విషయం మీకు కూడా తెలుసు కదరాడి నాకా నాకేం తెలీదు నాకేం తెలీదు బావా ఇప్పుడు ఆ రోజు ఛీ ఇన్ని నేరాలు చేసి అరెస్ట్ అయినా ఇంకా మమ్మీకి తన తప్పు తెలియడం లేదు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా తన బుద్ధి మాత్రం మారలేదు ఆవిడ ఇంకా దేవుడే మార్చాలి ఏమండి అయితే ఆ దేవు మారినట్టే కదండి మనుషుల్ని పంపింది మీ అమ్మగారైతే దేవు నిజం చెప్తున్నట్టే కదా
अंटे देवला मार्पु निजमे कदंडी तनलो एंत परिवर्तन वच्चिना इप्पुडु लाभं लेदु तुलसी जरगाल्सिन नष्टं जरिगिपोयिंदी देव कट्टिन ताळिनी सुभद्र उद्दनुकुंदी वाळ्ळिद्दरि बंधं तिगिपोयिंदी ए बिड्ड कोसमैते तन इंटिकोच्चिंदो आ बिड्डि इप्पुडु लेदु देवि इदोक्क तप्पु चेयनंत मात्रना सुभद्र क्षमिस्तुंदन्न नम्मकं नाकु लेदु भोजन वी पड़कान तेरा लेरेवरू तीन लेदाइंद अर्चना अकोचिंदी एंटी सुभद्रचिंदा अवन वदना मरी अंत डल चुप्तर्चना अक् की अबॉर्शन आइंदी बिड्ड कोसम मल्ली आ इंटिकि वेल्लिना देव मात्रं कनिकरिंचलेदु एंटी अवनोदिना अक्ककि इला जरगटानिकि कारणं आ देवे सुभद्रा नूडन नीकिष्टा विषय नीक अर्थमेलातदेव का सुभद्रा मारी देवनी नम्मिना नम्मक इधज నిన్ను ఎన్ని అవమానాలకు గురి చేసినా ఎంత క్షోభ పెట్టినా నువ్వు మాత్రం నన్ను భర్తగానే గౌరవించావు నీకు అవకాశం ఉండి కూడా నలుగురిలో నా పరువు పోకుండా కాపాడావు నువ్వు కొట్టిన చంప దెబ్బతో నా అంతరాత్మ నన్ను నిలదీసింది నేను ఎంత తప్పు చేశానో తెలుసుకునేలా చేసింది నిన్ను శత్రువులా చూస్తే నేను అసలు మనిషినే కాదు అని అర్థమైంది ఇప్పుడు నువ్వు నాకు కావాలనిపిస్తుంది సుభద్ర నీ భర్తనని గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది కానీ నా దురదృష్టం నాలో వచ్చిన మార్పు నీకు తెలిసే లోపే జరగకూడని నష్టం జరిగిపోయింది అసలు నీ మీద దాడి చేసిన వారెవరో నాకు నిజంగానే తెలియదు సుభద్ర నువ్వు నా భార్యవి కావడం నా అదృష్టమని ఎంత మంది చెప్పినా మా అమ్మ పగవల్ల నాకు వినిపించలేదు ప్రతికారాన్ని కళ్ళ నిండా నింపుకున్న నాకు నీ గొప్పతనం కనిపించలేదు
కోపంతో నిండిపోయిన మనసుకి నీ మంచితనం అర్థం కాలేదు. ప్రతిరోజు నీ పతనాన్ని కోరుకున్న నాకు ఇప్పుడు ప్రతి క్షణం నీతో ఉండాలనుంది. నీ భర్తగా నిన్ను ప్రేమగా చూసుకోవాలనుంది. ఇంతవరకు కోల్పోయిన ప్రతి చిన్న సంతోషాన్ని నీకు అందించాలనుంది. ప్లీజ్ సుభద్ర, నాకు ఇంకొక అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను కాబట్టి మన బిడ్డ నీ కడుపులో పెరుగుతుందని తెలిసిన వెంటనే నేను తండ్రిని కాబోతున్నానని చాలా సంతోషించాను. ఆ సంతోషాన్ని నీతో పంచుకోవాలని చాలా ఆశపడ్డాను, కానీ ఇంతలోనే అపార్థం చేసుకున్నా. ఆ బిడ్డ మరణానికి కారణం నేనే అని నువ్వు అనుకోవడం మాత్రం భరించలేకపోతున్నాను సుభద్ర. తాళి తెంచి ఇస్తానన్నావు చూడు, దాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను చేసిన తప్పులకి ఇలాంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఒకప్పుడు నిన్ను దూరం చేసుకోవాలని కోరుకున్నాను, ఇప్పుడు నీకు దూరంగా బ్రతకలేనేమో అని భయమేస్తుంది సుభద్ర. ప్లీజ్ సుభద్ర, నాకొక్క అవకాశం ఈ సుభద్ర, ప్లీజ్. ముట్టుకోవద్దు నన్ను. నీ చేతులతో నన్ను ముట్టుకుంటే పెట్రోల్ పోసుకుని నన్ను నేను తగిలిపెట్టుకుంటా. వద్దు సుభద్ర, అలా ఆలోచించొద్దు. నోర్మోయ్ చెట్టి, నన్ను ప్రేమిస్తున్నావా? నా విలువ తెలుసుకున్నావా? అప్పుడు ఇవే మాటలు చెప్పి నన్ను నమ్మించావు, ఇప్పుడు అవే మాటలు చెప్తున్నావు. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను? ఓ, నేనిక్కడుంటే నీ పగ తీరదు కాబట్టి నాలుగు మంచి మాటలు చెప్పి మళ్ళీ నన్ను నా ఇంటికి తీసుకెళ్ళి నీ రాక్షసత్వాన్ని చూపించాలనుకుంటున్నావు కదా? నీ మాయ మాటలు నమ్మి నీతో రావడానికి నేనేం పాత సుభద్రని కాదు. నీకు నాకు ఏ సంబంధం లేదనే కదా, నువ్వు కట్టిన తాళి తీసి నీకే ఇచ్చాను. నువ్వు ఇష్టం వచ్చినట్టు అవమానిస్తే భరించడానికి నేనిప్పుడు నీ భార్యనేం కాదు. నా బిడ్డకి ఒక మంచి తండ్రిని అందించాలన్న ఉద్దేశంతో ఆ ఇంటికి వచ్చాను. నువ్వు నన్ను హింసిస్తావని తెలిసినా ధైర్యంగా వచ్చాను, కానీ ఇప్పుడు ఆ సుభద్ర చచ్చిపోయింది. నేనిప్పుడు పర్వతనేని హరికృష్ణ చెల్లెల్ని. నిన్ను చూడడానికి చాలా అసహ్యంగా ఉంది, పోయి ఇక్కడి నుంచి. సుభద్ర, నేను మారానని ఒక్కసారి నమ్ము ప్లీజ్. ప్లీజ్ సుభద్ర, సుభద్ర ప్లీజ్ సుభద్ర, నేను మారానని ఒక్కసారి నమ్ము ప్లీజ్. ఎంత ధైర్యం రా నీకు, రారా. నిన్ను చంపకుండా వదిలేశానని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నావా? నా చెల్లెలు జోలికి వచ్చావంటే ఈసారి ఖచ్చితంగా చంపేస్తాను. చంపేయండి బావుగారు, సుభద్ర లేని జీవితం నాకొద్దు, చంపేయండి. ఈ రీగ్రెట్తో నేను బతకలేను. చి, నీలాంటి పెదవతో కలిసి బ్రతకడానికి నా చెల్లెలు అభిమానం లేనిది కాదురా. పోయికణచే, ఇంకొకసారి ఏరాలో కనపడితే నేను చంపేస్తాను. అది కాదు బావుగారు. ఎవడ్రా నీ బావా, వెళ్ళ. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా,
బాధ నీరు కూడా భాష లేక గుంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా సుభద్రా, ఒకళ్ళని కావాలనుకున్నప్పుడే వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళేం చేసినా భరిస్తాం, వాళ్ళ మంచి కోసం తపన పడతాం. వద్దనుకున్న వాళ్ళ గురించి అస్సలు ఆలోచించం కదా. ఈ దేవ్ కూడా అలాంటి వాడే. ఉన్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులే కిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన నా చెల్లెలు ప్రాణాలతో ఉండాలని కోరుకోవడం తప్ప శిరీష, తను బాగుండాలని కోరుకోవడం నేరమా? చెప్పు శిరీష, చెప్పు చెప్పు.